ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం అందరము పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని ఈ సమయంలో మనం అందరం ధ్యానించుకుందామండి. ప్రసంగి గ్రంథము 5:1-2 చదువుకుందామండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గు పనులు చేయుచున్నారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఏమండి ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సొలొమోను మహారాజు గారండి. ఈ సొలొమోను మహారాజు గారు ఎవరి కుమారుడయ్యా అంటే, ఎవరి కుమారుడు ఏందండి ఆలోచన చేస్తున్నారు, ఎవరి కుమారుడు సొలొమోను? ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దేవుడే స్వయంగా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అండి. దేవుడు ఇచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఓ సొలొమోను నీకేం కావాలి, కోరుకోవయ్యా అన్నాడు. దేవుడు అడగంగానే ఏం కోరుకున్నాడండి? జ్ఞానాన్ని కోరుకున్నాడు. నీ బిడ్డలు పరిపాలించడానికి నాకు సరైనటువంటి జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. కోరుకున్నాడు సొలొమోను, జ్ఞానాన్ని కోరుకున్నాడు. దేవుడు జ్ఞానంతో పాటు సర్వ సంపదలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సొలొమోను మాట్లాడుతున్నటువంటి మాటలండి, రాజుగారు, గొప్ప రాజు మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దామండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అన్నాడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడండి. ఆ మాట మనకు కూడా వర్తించుద్దండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దైవ గ్రంథంలో ఉన్నటువంటి దైవ సందేశం మనందరికి కూడా హెచ్చరిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. మనము దేవుని మందిరానికి పోయేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రవర్తన వేరు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు యొక్క ప్రవర్తన వేరండి. మనమందరం కూడా ప్రతి ఆదివారం కూడా సమయము దొరికిన కొలది మనం ఏం చేస్తామయ్యా అంటే దేవుని సన్నిధిలో గడుపుతామండి. దేవుని సన్నిధిలో గడిపే వారి యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి మనమందరం దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని బిడలం, దేవుని బిడలమండి మనమందరం కూడా. దేవుని బిడలమై ఉన్నటువంటి మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉండాలండి? దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు రెండే కళ్ళు, కానీ ఈ లోకంలో 1,000 కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయండి. 1,000 కళ్ళు ఫోకస్ అంతా కూడా ఎవరి మీద ఉంచుద్దండి? మన మీదే ఉంచుద్దండి. ఒక వ్యభిచారిని చూడరు, ఒక తాగుబోతుని చూడరు, ఈ లోకానుసారంగా జీవించేటువంటి వ్యక్తులను పట్టించుకోరండి లోకం. కానీ దేవుని బిడల మీదే ఆ ఫోకస్ ఉండిద్దండి లోకానికి. మన ఈ 2 కళ్ళు కానీ లోకంలో 1,000 కళ్ళు మనల్నే చూస్తూ ఉంటాయండి. చూసేటప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి,
జీవిత విధానం ఎలా ఉండాలి, మన బ్రతుకులు ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, ఏమండి ఎలా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం భూమి మీద జీవించేటప్పుడు మనం అందరం కూడా ఎలా ఉండాలయ్యా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుణ్ణి గుర్తెరిగాము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాము, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాము, వచ్చేటువంటి మన ప్రవక్తను ఎలా ఉండాలయ్యా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఏమండి మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ముందుకు వెళ్ళినట్లయితే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చూసారండి, బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని దైవ గ్రంథం సెలవిస్తుందండి. బుద్ధిహీనులు అర్పించునట్లు బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. బుద్ధిహీనులు అర్పించినట్లు మనము బలిని అర్పించకూడదు, సమీపించి ఆలకించుట శ్రేష్టమైన దైవ గ్రంథం సెలవిస్తుంది. కయ్యేను ఏబేలు మనందరికి తెలుసు, వారిద్దరు ఎవరి సంతానం? వీళ్ళు ఆదాము అవల సంతానం, మొట్టమొదటి సంతానం భూమి మీద. యాదాము అవల యొక్క సంతానము కయ్యేను మొదటివాడు, ఏబేలు రెండోవాడు అండి. కయ్యేనేమో భూమిని సేద్యపరిచేవాడు, ఏబేలేమో గొర్రెల కాపరి. ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళే. ఆదాము అవలు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని పట్ల, వారికి ఇచ్చినటువంటి కుమారులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుమారులేనండి. ఒకడేమో కయ్యేను ఏం చేసేవాడు, భూమిని సేద్యపరిచేవాడు, రెండోవాడు ఏబేలేమో గొర్రెల కాపరండి. ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారయ్యా అంటే దేవుని సన్నిధికి వచ్చారండి. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉన్నారండి. కయ్యేనేమో తన భూ పంటలో దేవునికి కొంత తీసుకొని వచ్చేసాడు, ఏబేలేమో తన పశువుల మందలో క్రొవ్వినటువంటి ఒక పశువును గొర్రెను తీసుకొని వచ్చేసాడండి. తీసుకొని వచ్చినప్పుడు ఎవరి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడండి, ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడండి. ఎప్పుడైతే ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడో కయ్యేనికి ఏమొచ్చింది, కోపం వచ్చేసిందండి. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, ముఖం చిన్నబుచ్చుకొని కోపడుతున్నాడండి. ఆ సమయంలో దేవుడు ఏమన్నాడంటే ఆదికాండము 4వ అధ్యాయము కయ్యేనుతో అన్నాడు. ఏమన్నాడంటే ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం, 5వ వచనం, కయ్యేను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని వేలుదువో. చూసారండి, ఇక్కడ ఎప్పుడైతే ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడో ఏం చేశాడు కయ్యాను, ఏం చేశాడండి, ముఖం చిన్నపుచ్చుకున్నాడు, తర్వాత కోపడతా ఉన్నాడు. కోపడతా ఉన్నటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడండి కయ్యేనుతో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము
పొంచి ఉండును చూసారండి సత్క్రియ చేయలేదు మంచి పని చేయలేదండి సత్ ప్రవక్తన కలిగి లేడండి వ్యక్తి సత్ ప్రవక్తన కలిగి లేకపోవడం వల్ల సత్క్రియ లేకపోవడం వల్ల ఏమండి సత్క్రియ లేకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడయ్యా అంటే అతని యొక్క అర్పణ అంగీకరించలేదు చేర్ బయర్ కాలే నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట నీ పాపము పొంచి ఉన్నది చూసారండి వాకిట పాపము పొంచి ఉండును చూసారండి తన యొక్క ప్రవక్తన ఇతడు సత్క్రియ మంచి పని చేయలేదండి దేవుని సన్నిధికి వస్తున్నాడు ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులే కయ్యేను ఏబేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఏమండి సత్ ప్రవక్తని కలిగి లేడు సత్క్రియ సరిగ్గా చేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఏ కయ్యేని యొక్క అర్పణ అంగీకరించలేదు కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తా ఉన్నాం వస్తున్నామా లేదండి ఏమండి మనం దేవుని యొక్క సన్నిధికి వస్తా ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలయ్యా అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దైవ గ్రంథం సెలవిస్తుందండి ఇక్కడ ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారు కయ్యేను ఏమేలు దేవుని యొక్క సన్నిధికి వచ్చారు కానీ ఎవరి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడంటే ఏమేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడండి మొఖం చిన్న పుచ్చుకున్నాడు కయ్యేను కోప్పడతా ఉన్నాడు ఓ కయ్యేనా నీ కోపమేళ నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకుంటావు నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి వాకిట పాపము పొంచుకున్నది అని అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు కయ్యేనుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి మన జీవితాల్లో మనం అందరము దేవుని సన్నిధికి దేవుని మందిరానికి మనం అందరం వస్తా ఉన్నటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలయ్యా అంట భూమి మీద ఎలా ఉండాలండి మన ప్రవక్తను ఎలా ఉండాలండి ఎలా ఉండే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోమని దైవ గ్రంథం సెలవిస్తుంది మనం అందరం దేవుని మందిరానికి వస్తా ఉన్నటువంటి మనమందరి యొక్క ప్రవక్తన ఎలా ఉండాలయ్యా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని దైవ గ్రంథం సెలవిస్తుంది ఏమండి ఇంకా చూసినట్లయితే కొలసీల రాసిన పత్రిక 2వ అధ్యాయము కొలసీల రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచూ ఉన్నాను ఎవరండి అపొస్తలుడు పౌలు గారు కొలసా పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏందయ్యా అంటే నేను శరీర విషయములో దూరముగా ఉన్నాను ఏమండి మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి శరీర విషయాలు ఎలా ఉండవండి ఇక్కడ అపొస్తలుడు పౌలు గారు సంఘానికి ఏమని చెబుతున్నాడంటే నేను శరీర విషయములో దూరముగా ఉన్నాను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచూ ఉన్నాను చూసారండి నీ యోగ్యమైన ప్రవక్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచూ ఉన్నాను అంటున్నాడండి పౌలు గారు ఆ సంఘాన్ని చూసి ఆ సంఘ బిడ్డల గురించి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే మీ యోగ్యమైన ప్రవక్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను చూసారండి యోగ్యమైన ప్రవక్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తున్నానని పౌలు గారు కొలసా పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ బిడ్డలతో మాట్లాడుతూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి యోగ్య ప్రవక్తన చూసి ఏమండి క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూసి నేను మీ గురించి ఆనందిస్తూ ఉన్నాను అన్నాడండి చూసారండి దేవునికి ఆనందం ఎప్పుడు వచ్చిందండి దేవుడు ఆనందించాలి మన ద్వారా ఆనందించాలంటే ఏమండి మనం ఏం చేయాలి భూమి మీద ఏమండి
ఇక్కడ సంఘం ఎలా ఉందండి అంటే యోగ్యమైన ప్రవక్తన యోగ్యమైన ప్రవక్తను చూసి క్రీస్తునందలి స్థిర విశ్వాసము ద్వారా నేను ఆనందిస్తూ ఉన్నానని పౌలు గారు కొలసా పట్టణంలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఏమండి మన జీవితాల్లో మన యొక్క ప్రవక్తన వల్ల ఏమండి దేవుడు ఆనందిస్తున్నాడా ఏమండి యోగ్యమైన ప్రవక్తన అన్నాడండి ఏమండి యోగ్యమైన ప్రవక్తన అక్కడ కూర్చోండి చూసారు యోగ్యమైన ప్రవక్తన ఏమండి మన యోగ్యమైన ప్రవక్తల ద్వారా మన ప్రవక్తల ద్వారా ఎలా ఉండాలయ్యా అంటే దేవుడు సంతోషించేవాళ్ళగా ఉండాలి ఏమండి యోగ్యమైన ప్రవక్తల ద్వారా మన ప్రవక్తల ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా లేదా ఏమండి మన ప్రవక్తల ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా మనకు మనం ప్రశ్న వేసుకుందామండి మన ప్రవక్తన ఎలా ఉంది ఈ లోకంలో ఏమండి దేవుడు సంతోషించే రీతిగానే ఉన్నదా ఏమండి దేవుడు సంతోషిస్తున్నాడా లేక దూషిస్తున్నాడా దేవుడు మన యోగ్యమైన ప్రవక్తను చూసి దేవుడు సంతోషపడుతున్నాడా దేవుడు పక్కన పెడదాం మన ప్రవక్తను చూసి ఏమండి మన ప్రవక్తను చూసి ఈ లోకంలో ఉన్నటువంటి వారు సంతోషపడుతున్నారా నువ్వు దేవుడు నమ్ముకున్నావుగా క్రీస్తు యేసులో బాప్తిసం పొందాంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాంగా ఏమండి మన నోట ఎలా ఉంది మన మాటలు ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది మన జీవిత విధానం ఎలా ఉంది ఈ లోకానికి ఎలా ఉంది ఎలా ఉందండి మన ప్రవర్తన ఎలా ఉండేయండి మన ప్రవర్తన ఎలా ఉంది లోకానికి ఎలా ఉంది అందుకే కదా దేవుని నామము అన్య జనుల ఎదుట దూషింపబడుతుంది అంటాడండి మన ప్రవర్తన సరిగా లేకపోతే మన జీవిత విధానం ఈ లోకంలో సరిగా లేకపోతే ఈ లోకులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే కాకులు లాంటి వాళ్ళు అండి కాకులు లాంటి ఈ లోకం ఏం చేసింది అయ్యా అంటే మనల్ని ఏం చేసిందండి పొడిచిందండి ఏలు పెట్టి చూపించిందండి నిన్ను ఏలు పెట్టి చూపించడం వల్ల ఎవరికి అవమానం ఎవరికి అవమానం అండి దేవునికే అవమానం అండి చూసారండి అందుకే కదా దేవుని నామము అన్ని జనుల ఎదుట దూషింపబడుతుందని దైవ గ్రంథం సెలవిస్తుందండి దేవుడు మాట్లాడు మన వల్ల దేవుని నామము దూషింపబడకూడదండి మన వల్ల దేవుని నామము మహిమపరచాలే కానీ మన వల్ల దేవుని నామము దూషింపబడకూడదు ఈ లోకంలో మన ప్రవక్తలు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏమండి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ జాగ్రత్త లేకపోతే ఏమండి ఆ జాగ్రత్త లేకపోతే దేవుడు మనల్ని మన గురించి దేవుడు ఆనందించడు లోకము మనల్ని చూసి ఏం చేసిందయ్యా అంటే దేవుని యొక్క నామాన్ని ఏం చేయబడింది అంటే దూషింపబడిందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వచ్చారండి లుకాసు వార్త 18వ అధ్యాయం లుకాసు వార్త 18వ అధ్యాయం పదవ వచనం నుండి చదువుకుంది లోకా 18వ అధ్యాయము 10వ వచనం ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సొంకరి పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోళ్ళులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సొంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచు ఉండను అయితే సొంకరి దూరము నిలవబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడుననియు తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియో చెప్పాను చూసారండి ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారండి ఎక్కడికి వచ్చారు ఇద్దరు కూడా దేవాలయానికి వచ్చారండి దేవుని సన్నిధికి వచ్చారండి నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తలను జాగ్రత్తగా చూసుకోమని దైవ గ్రంథం సెలవిస్తుంది
మనం అందరం దేవుని మందిరానికి వెళ్తా ఉన్నటువంటి మనం అందరం ఏమండి మన ప్రవక్తన విషయంలో చాలా జాగృతగా ఉండాలి చాలా జాగృతగా ఉండాలండి ఆసి తూషి ఏ చేయాలంటే మన అడుగు వేయాలి ఇతర వ్యక్తులు వచ్చారు పరిసయ్యుడు ఒకరు వచ్చాడు సద్దుకయ్యుడు వచ్చాడు దేవుని సన్నిధికి వచ్చారు ఇద్దరు భక్తులే ఏమండి ఇద్దరు భక్తులేనండి ఇద్దరు భక్తులే దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తారయ్యా అంటే దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తారని వీళ్ళిద్దరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారండి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోళులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుకుని చూడలేను చూసారండి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా మన ప్రార్థన ఎలా ఉండాలి దేవునికి అంగీకారంగా ఉండాలి మన ప్రార్థన ఈ పరిసయ్యుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈ పరిసయ్యుడు దేవా సోళులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు నేను చెల్లించుచూ ఉన్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను నా సంపద అంతటిలో పదవ వద్దు నీకు చెల్లించుచున్నానని తనతో దేవునితో ప్రార్థన చేస్తాడు దేవునికి ప్రార్థన చేస్తాడు దేవుడు అతని ప్రార్థన విన్నాడా ఇతని ప్రార్థన ఎలా ఉంది ఇతని ప్రార్థన ఎలా ఉందండి మనం ఆలోచిద్దాం ఇతని ప్రార్థన ఎలా ఉందండి ఇద్దరు భక్తులే ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు ఇతని ప్రార్థన ఎలా ఉంది దేవుని దృష్టికి ఎలా ఉందండి ఏమండి ఎలా ఉంది ప్రార్థన ఇతని ప్రార్థన ఎలా ఉంది తను తాను హెచ్చించుకున్నట్టుగా ఉంది ఈ సొంకర వలె నేనే ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ఈ సొంకర వలె ఉండనందుకు ఈ సొంకర అంత సరైనటువంటి ప్రవర్తన లేదు వ్యక్తి ఏమండి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడయ్యా అంటే తను తగ్గిస్తున్నాడు అండి అతను తగ్గిస్తున్నాడు అతని వలే ఉండలేదు నేనే గొప్ప ఉండి అంటున్నాడండి ఏమండి వారానికి రెండు మార్లు ఉపవాసం చేస్తున్నాను నా పదో పదు నేను నీకు చెల్లిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడు అతని ప్రార్థన వెళ్ళా ఎవరు ప్రార్థన విన్నాడు ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు ఏమండి తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఏమండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించయ్యాని దేవునికి ప్రార్థన చేశాడండి వీళ్ళిద్దరు ప్రార్థనలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు సుంకరి ప్రార్థనే దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నామండి సుంకరి ప్రార్థనే దేవుడు అంగీకరించాడండి ఈ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడు తను తాను తగ్గించుకున్నాడు ఆకాశము వైపు కనులెత్తునకైనను ధైర్యం చాలక రొమ్ము కట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించయ్యా అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళిద్దరు ప్రార్థనలో సుంకర ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాము తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును మన జీవితాల్లో మనం అందరం కూడా ఎలా ఉండాలయ్యా అంటే ఎలా ఉండాలి దేవుడు అసలు సర్వసృష్టికర్త తగ్గించుకొని వచ్చాడు అర్థమవుతుందని చెప్పేటువంటి విషయాలన్నీ సర్వసృష్టికర్త తగ్గించుకోవడం వచ్చాడు దాసుడుగా వచ్చాడు తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు ఏమండి తను తాను రిక్తుడిగా చేసుకుని వచ్చాడండి లోకానికి ప్రాణం పెట్టినంతగా ప్రాణం పెట్టాడండి చూసారండి అంతగా తగ్గించుకున్నాడండి మన జీవితాల్లో మనం కూడా మన ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది ఏమండి మనం దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం దేవుని గుర్తెరిగాం దేవుడి మార్గంలో జీవిస్తున్నాం మనం అందరం కూడా ఎలా ఉండాలి సర్వసృష్టికర్త సర్వాధికారే పరలోకములో పరిశుద్ధుడు 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 అని కోట్లాది దూతలతో పొగడబడుతున్నటువంటి ఆ సర్వసృష్టికర్త ఈ లోకానికి వచ్చాడు ఒక మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ సర్వసృష్టికర్త ఏ విధంగా ఉన్నాడండి దాసుడుగా వచ్చాడు తను తాను రుక్తుడిగా చేసుకున్నాడు మనుషుని పోలికగా పుట్టాడు ఆయన అంత గొప్పోడే తగ్గించుకున్నాడు కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోమని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాము చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను
సరాళము చేయును. చూసారండి ఎవరు మాట్లాడుతున్నారండి? ఈ మాట సలోమోను మహారాజు గారు మాట్లాడుతున్నటువంటి మాట. నీ ప్రవక్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. చూసారండి ఆయన మన త్రోవలను ఏం చేస్తాడు? సరాళం చేస్తాడు. ఎప్పుడు? ఎప్పుడండి? మన ప్రవక్తన ఏమండి? ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొని ఎడల. మన ప్రవక్తన ఎలా ఉండాలయ్యా అంటే దేవునికి అనుగుణంగా ఉండాలి. అనుగుణంగా ఉండినట్లయితే, దేవునికి ఇష్టంగా ఉండినట్లయితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే మన జీవితానికి, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. చూసారండి ఆయన మన త్రోవలను ఏం చేస్తాడండి? సరాళం చేస్తానని దైవ గ్రంథం సెలవిస్తుంది. రూతు గ్రంథం, రూతు ఎలా ఉందో చూద్దామండి. రూతు గ్రంథము మూడవ అధ్యాయము, రూతు గ్రంథము మూడవ అధ్యాయము 220వ పేజీ, రూతు గ్రంథము మూడవ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువై ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? బోయాజ్ అనేటువంటి గొప్ప రాజుగారు మాట్లాడుతున్నాడు అండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రూతు గురించి మాట్లాడుతున్నాడు అండి. యవ్వన కాలంలోనే ఆమె భర్తను కోల్పోయిందండి. రూతు యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన తర్వాత ఈమె యొక్క ప్రవర్తన ఎలాగుంది? ఎవరి భర్తను కోల్పోయింది, యవ్వన ప్రాయంలోనే భర్తను కోల్పోయింది రూతు, ఈమె ప్రవర్తన ఎలాగుంది? ఏమండి? 2వ అధ్యాయము 12వ వచనం చూస్తున్నట్లయితే ఈమె ఎక్కడ ఉందయ్యా అంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానం మిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. ఎక్కడుందండి ఈమె? పెరిమిడి చనిపోయాడు. యవన కాలంలోనే పెరిమిడి చనిపోయాడు. ఎవరి దగ్గర ఉంది? నయోమి దగ్గర ఉందండి. నయోమి అంటే అత్త అండి. రూతి యొక్క అత్త దగ్గర ఉందండి. అత్త చెబుతుంది, అమ్మా నీవు నీ పుట్టింటికి వెళ్ళు, వెళ్ళి వివాహం చేసుకుని సుఖపడి తల్లి, నాకేమన్నా మగపిల్లలు ఏమన్నా ఉండాలేమో అంటే మా నా దగ్గర మగపిల్లలు లేరు, నాకు మగపిల్లలు లేరు, ఎవరు లేరు, నేనేమన్నా యవనస్తురాలా అంటే వివాహం చేసుకుని పిల్లలకు అందామా అంటే పిల్లలకు అంటాను కూడా నాకు ఆస్కారం లేదు, నేను రుద్రాలు అయిపోయాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ఇంటికి వెళ్ళి హాయిగా సుఖపడమ్మా అని అత్త కోడలతో చెబుతుందండి. కోడలతో చెబుతున్నప్పుడు అత్త కోడలతో చెబుతున్నప్పుడు కోడలు ఏం చేయాలి? ఏం చేయాలి? అమ్మా నాకు చూడాలి అందరూ కూడా. ఏం చేయాలి? కోడలు ఏం చేయాలి? కోడలు ఏం చేయాలి? అత్త మాట్లాడుతుంది కోడలతో, అమ్మా నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నీ ఇంటికి వెళ్ళి హాయిగా సుఖపడు, పెళ్లి చేసుకొని సుఖపడు అన్నగానే ఈ కోడలు ఏం చెబుతుంది అత్తతో? అత్తతో ఏం చెబుతుంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించు చోటే నేను నివసించేదను, నీవు వృద్ధి పొందిన చోటే నేను వృద్ధి పొందేదను, అక్కడనే పాతి పెట్టుకోవడం
మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏమీ లేదండి. చూసారండి అలాంటి కోటలు ఉన్నారా ఈ లోకంలో? ఏమండి అలాంటి కోటలు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా అలాంటి కోటలు ఉన్నారండి? అత్తకి ఎవరు లేరండి పాపం, మగపిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు. భర్త చచ్చిపోయాడు, బిడ్డలు చచ్చిపోయాడు, అత్తొక్కతే ఉంది. కోడలతో చెబుతుంది, అమ్మ నా కొడుకు చనిపోయాడు, నువ్వు వెళ్ళి పుట్టింటికి వెళ్ళి వివాహం చేసుకుని హాయిగా సుఖపడు అంటే, ఈ కోడలు మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడుతుందంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, మరణము తప్ప నీ నుండి నన్ను వేరు చేసేది ఏమీ లేదు. చూసారండి ఇలాంటి కోడలు ఈ లోకంలో ఉన్నారా? ఏమండి అత్తకు తోడుగా ఉన్నటువంటి కోడళ్ళు, ఇలాంటి కోడళ్ళు ఉన్నారండి లోకంలో? ఎక్కడ దొరుకుతాడన్న వాడు ఎక్కడ దొరకరండి, వాడు నూటికి ఒక్కళ్ళు కూడా లేరండి. ఉంటారండి, ఉండనే ఉండరు. ఎప్పుడైతే భర్త చచ్చిపోయాడో ఏం చేస్తారండి, ఏం చేస్తారండి? పుట్టిన వెళ్ళిపోతారు, వివాహం చేసుకుంటారు, పిల్లలు అంటారు, హాయిగా ఉంటారు. కానీ ఈ కోడలు అయితే ఆ విధంగా బాగాలేదండి. రూతు ఆ విధంగా పోలేదండి. ఈమె ప్రవర్తన ఎలా ఉందయ్యా అంటే, అత్తను అత్తుకొని ఉన్నదండి, అత్తతో కలిసి ఉందండి, అత్తతోనే ఉన్నదండి ఈమె. ఈమె ప్రవర్తన ఎలా ఉందంటే చాలా దేవునికి అనుగుణంగా ఉందండి. ఈ ప్రవర్తన ఎలా ఉందండి, యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. బొయాజు అనేటువంటి గొప్ప వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే, ఏం చేశాడయ్యా అంటే, ఈమె గురించి మాట్లాడుతున్నాడండి. బొయాజు అనేటువంటి గొప్ప రాజుగారు మాట్లాడుతున్నాడు, పదే వచ్చి మళ్ళీ చదువుకుందాం, మూడు పది చదువుకున్నాను మరలా. అతడు రూతు గ్రంథం 3:10 అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెనను నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. అబ్బా నీ భర్త చనిపోయాడు, నీవు ఎవరా కలిగి ఉన్నావు, యవన వయసులో ఉన్నావు, యవన వయసులో ఉండినా కూడా నువ్వు గొప్పవారినే కాని కొద్దివారినే కాని యవనులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకడు సత్ప్రవర్తన మరీ ఎక్కువ. అబ్బా చూసారండి ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నదో చూడండి. శ్రీ ఈమె విధవరాలయముడి కూడా ఈమె ప్రవర్తన ఎలా ఉంది, దేవుడు మెచ్చే ప్రవర్తన వలె ఉన్నదండి, దేవుడు ఆనందించే ప్రవర్తన కలిగి ఉన్నదండి ఈ రూతు. చదవండి, బోయాజు గురించి చదివే కదా, ఇందాక బోయాజు అన్నా మాట. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో వేరు కొనుటకు పోవద్దు, చాలండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఈమె ప్రవర్తన బాగుందండి. భర్త చనిపోయినా ఏమండి గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ యవనులను ఎవరిని కూడా ఎరుగక ఎలా ఉందంటే, మునుపటి ప్రవర్తన కంటే ఏమండి మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయినది. చూసారండి ఈమె ప్రవర్తనను బట్టి, ఏమండి ఈమె ప్రవర్తనను బట్టి బోయాజు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే రూతుని వివాహం చేసుకున్నాడండి. రూతు గ్రంథం 4:13 కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెనో. చూసారండి ఈ వంశంలో నుండే ఏమండి బోయాజు యొక్క వంశంలో నుండే ఎవరు వచ్చారండి, యేసుక్రీస్తు వారు వచ్చారండి. చూసారండి బోయాజు యొక్క వంశములో నుండి ఎవరు వచ్చారండి, యేసుక్రీస్తు యొక్క వంశం వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. చూసారండి ఈమె సత్ప్రవక్తన ఎలా ఉందండి, మంచిగా ఉందండి ప్రవక్తన, చాలా బాగుందండి. దేవుడికి దేవుడు ఆనందించే విధంగా ఉండదండి,
దేవుడు సంతోషించే విధంగా ఉండండి ఈమె ప్రవర్తన. అందుకే దేవుడే ఏం చేశాడండి, బోయాజును ఈమె కొరకు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. బోయాజే ఏం చేశాడండి, వివాహం చేసుకున్నాడు. ఎవరండి ఈమె, ఎవరండి ఈమె, విధవరాలండి. విధవరాలయ్యుడి కూడా దేవుడు ఏం చేశాడంటే, ఈమె ప్రవర్తన బాగుంది కాబట్టి దేవుడే ఏం చేశాడంటే గొప్ప వ్యక్తిని, గొప్ప ధనవంతుడిని రూతు కొరకు దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నామండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం, న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనం, ఇజ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవక్తనులయ్యిరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టోరోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిప్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. చూశారండి ఇజ్రాయేలీయుల యొక్క ప్రవక్తన ఎలా ఉంది, ఇజ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవక్తనులయ్యిరి, వారు యెహోవాను విసర్జించి. దుష్ప్రవక్తన అంటే వీళ్ళ ప్రవక్తన మంచిగా లేదండి, దుష్ప్రవక్తన కలిగి జీవిస్తున్నారండి. దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఏం చేశారయ్యా అంటే విసర్జించారండి. విసర్జించి అనేకమైనటువంటి దేవుళ్ళని ఆరాధన చేశారండి. దేవుడు ఊరుకుంటాడా ఏమండి, దేవుడు వీళ్ళని ఊరుకుంటాడండి, దేవుడు ఊరుకోలేదండి. చాలా మందిని కూడా ఏం చేశారంటే నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం, ఎడారిలో కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం, ఎడారిలో రాలిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి అనుగుణంగా లేరు, దేవునికి సంతోషపరిచేటువంటి ప్రవక్తన వీళ్ళు లేదండి. అసలు వీళ్ళు సరిగా సరైనటువంటి ప్రవక్తన లేకుండా, నిజదేవుణ్ణి ఆరాధన చేయకుండా, ఈ లోక సంబంధమైనటువంటి విగ్రహాల దగ్గరకు, ఈ లోక సంబంధమైనటువంటి దేవుళ్ళ దగ్గరకు ఏం చేశారయ్యా అంటే, ఏం చేశారయ్యా అంటే వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. 600,000 మంది బయలుదేరారు పురుషులు బట్టికే, ఐగుప్తు నుండి 600,000 మంది బయలుదేరారండి. పురుషుల సంఖ్య 600,000 మంది, వాళ్ళకి స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వారి ఫ్యామిలీ ఉండేదండి. సుమారు 20,00,000 మంది దాకా. ఆ 20,00,000 మంది బయలుదేరినటువంటి వ్యక్తులు ఎక్కడికి బయలుదేరారు వీళ్ళు, కానాను మహాపట్టణానికి బయలుదేరారండి. కానాను మహాపట్టణానికి బయలుదేరారండి. సుమారు 20,00,000 మంది కానానులో ప్రవేశించాలని బయలుదేరారండి. ఎంతమంది పోయారు కానానికి, రెండు వంశాలు. ఎవరండి వాళ్ళు, కాలేబు యెహోషువ అనేటువంటి రెండు వంశాలే వెళ్ళినాయండి. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారండి. ఈ లోకంలో జనాభా ఎంతమంది ఉన్నారు, సుమారు ఏమండి, సుమారు దగ్గర దగ్గర 1,000 కోట్ల మంది ఉంటారు. 1,000 కోట్ల మందిలో పరలోకం ఎంతమంది చేరేది ఏమండి, పరలోకం ఎంతమంది చేరతారండి. 2,00,000 మంది బయలుదేరే ఐగుప్తు నుండి కానాను వెళ్ళింది, రెండు వంశాలే యెహోషువ కాలేబ ఇద్దరే వెళ్ళింది. ఇప్పుడు ఈ లోకంలో సుమారు 1,000 కోట్ల మంది ఉన్నారు. ఈ 1,000 కోట్ల మందిలో పరలోకం ఎంతమంది చేరతారు, వారి ప్రవక్తన ఎలా ఉంది, వారి జీవిత విధానం ఎలా ఉంది ఏమంటే, ఎంతమంది చేరతారండి. వాళ్ళన్నా రెండు వంశాలు వెళ్ళారేమో, కానీ మనం, మన ప్రవక్తన సరిగా ఉందా దేవునికి, సంతోషకరంగా ఉందా దేవునికి, దేవునికి మహిమకరంగా ఉందా మన ప్రవక్తన. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోగునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్త, సుమి జాగ్రత్తగా ఉండాలండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే ఏమండి, ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలందరికంటే, మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికంటే, మన ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, మన చుట్టుపక్కల సరెండర్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా మన ప్రవక్తలు ఎలా ఉండాలి, చాలా బాగుండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవక్తన. నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావు కాబట్టి నీ ప్రవక్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను చూసి కొంతమంది నీ దగ్గరకు రావాలండి, నిన్ను చూసి, నీ మాటలను చూసి, నీ ప్రవక్తను చూసి, నీ నడవడికను చూసి, నీ జీవిత విధానం చూసి, నీ ఫ్యామిలీని చూసి, నీ బిడ్డలను చూసి, నీ వల్ల అనేక మంది ఎక్కడికి రావాలి, దేవుణ్ణి గుర్తెరగాలి, దేవుని చెంతకు రావాలి,
నీతో పాటు దేవుడి దగ్గరికి రావాలండి వాళ్ళందరూ కూడా. ఆ విధంగా మనం జీవించాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళానమ్మా, నా దేవుడు తప్పకుండా కూడా నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, నా ఫ్యామిలీని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు, నాకేది కావాలో అవన్నీ కూడా ఆ దేవుడు చేస్తున్నారు తల్లి, రండమ్మా రండి దేవుడు గుర్తెరగండి అని మనం ఏం చేయాలండి చెబితే మనల్ని చూసి ఏం చేస్తారండి వచ్చేస్తారు. దేవుడు చూసి కాదు, దేవుడు చూడరు, దేవుడు కనపడ్డ కదా, దేవుడు చూసి కాదు వచ్చేది. అక్కడ ఎవరు చూసి వస్తారు? నిన్ను చూసి వచ్చేస్తారు. నిన్ను చూసి రావాలండి దేవుడి సన్నిధికి, నిన్ను చూసి దేవుడిని నమ్ముకోవాలండి. చూసారండి, నీ వల్ల దేవుని నామము దూషింపబడకూడదు ఈ లోకం. అర్థమవుతుందని చెప్పేటువంటి మాటలు వీళ్ళు ఎలా అయిపోయారయ్యా అంటే దుష్ప్రవక్తన కలిగి జీవించారండి ఇజ్రాయెల్ అందరూ. అందరూ కూడా అరణ్యంలో ఏమైపోయారయ్యా అంటే రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నిజ దేవుడిని గుర్తెరగకుండా విగ్రహాల దగ్గరకు వెళ్ళి వారి ఇష్టమైనటువంటి దేవతలను పూజించి వాళ్ళ ఇష్టమైనటువంటి దేవతలకు సాగిలపడి నమస్కారం చేశారని దేవుడు ఏం చేశారయ్యా అంటే వాళ్ళందరినీ కూడా అరణ్యంలోనే కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం, రాలిపో చేసినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సౌలు యొక్క సైనికుడు ఒకటి ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో, మొదటి సమయాల గ్రంథము 26వ అధ్యాయము. ఇజ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరో, ఇజ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరండి? సౌలేనండి. రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. మొదటి రాజు 8 సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయేలీయులని. 8 సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయేల్ని, 40 సంవత్సరాలు. సౌలు రాజు గారు 8 సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయేల్ని, 40. దావీదు 40. దావీదు తర్వాత వాళ్ళ కొడుకు 40 సంవత్సరాలు. ఏమండి, సౌలు రాజు యొక్క సైనికుడితో మాట్లాడుతున్నాడు దావీదు. చూద్దాం మొదటి సమయాల గ్రంథము 26వ అధ్యాయము 16వచనం. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడివే, యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణ శిక్షకు పాత్రుడవు, రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. చూసారండి, సౌలు రాజు యొక్క సైనికుడితో మాట్లాడుతున్నాడు. వాడి పేరు ఏం పేరు? అబ్నేరు. ఏమండి, అబ్నేరు మాట్లాడుతున్నాడు, అబ్నేరుతో మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు గారు మాట్లాడుతున్నాడు. అబ్నేరు సౌలు రాజు యొక్క సైనికుడు, బాడీగార్డ్ అనుకోవాలి. సైనికుడు ఏం చేయాలి? ఈ సైనికుడు ఏం చేయాలండి? సౌలు రాజు గారిని ఏం చేయాలి? కాపాడాలి. అందరూ నిద్రపోతున్నారు, వీడు కూడా నిద్రపోయాడండి. ఒకసారి నిద్రపోయినప్పుడు దావీదు ఏం చేశాడు? యెహోవా చేత అభిషేకించినటువంటి వ్యక్తిని నేను చంపను. అబ్బా చూసారండి, సౌల్ని చంపలేదండి. సౌలేమో మాటి మాటికి చంపాలని చూస్తున్నాడు దావీదుని. ఎక్కడ చిక్కుతాడే ఎక్కడ చంపుదామని చూస్తున్నాడు సౌలు రాజుగారు. ఏమండి, ఒక రాజుగారు ఏమండి ప్రధాని ఉన్నాడండి, లేకంటే ముఖ్యమంత్రి ఉన్నాడండి, ఒకటి చంపాలంటే అవలేలగా చంపగలడా లేదా? సింపుల్, ఇట్లా చిటికైతే చాలు వాడు చచ్చిపోతాడు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తారు? వాడిని తీసుకెళ్ళి అక్కడ సట వేసేస్తాడు. సౌలు రాజు ఒక ముఖ్యమంత్రి అనుకోండి, ప్రధానమంత్రి, దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఒక సామాన్యమైనటువంటి దావీదులు చంపడం ఎంత సులువండి? ఇట్లా చిటికేస్తే చచ్చిపోతాడు, చంపేస్తారు వాడిని దావీదుని. కానీ దావీదికి ఎవరు తోడై ఉన్నారండి? దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి గొప్ప అధికారి, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తే దావీదును చంపలేకపోయాడు. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు, ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమైపోయినాయి, ఫలితం లేకపోయినాయి. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు.
ఎన్నో సార్లు ఒకసారి కాదు రెండు సార్లు చాలా సార్లు చంపాలని చూశాడు దావీదుని. కానీ దావీదుని చంపలేకపోయాడండి. కానీ ఒక సమయాన వీళ్ళందరూ కూడా ఒక చోట నిద్రపోతా ఉన్నటువంటి సమయంలో ఏమండి సౌలు సౌలు యొక్క సైనికులందరూ కూడా నిద్రపోతా ఉన్నటువంటి సమయంలో ఏం చేశాడండి దావీదు ఏం చేశాడండి దావీదు ఏం చేశాడండి యెహోవా చేత అభిషేకించినటువంటి వ్యక్తిని నేను చంపను చూసారండి. శత్రువు కూడా ఏం చేస్తున్నాడండి దావీదు శత్రువును కూడా ఏం చేస్తున్నాడండి దావీదు ప్రేమిస్తున్నాడు. ఏమండి శత్రువులను ప్రేమించండి అంటాడండి దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడు నీ శత్రువులను ప్రేమించుడి. ఏమండి మనం ప్రేమిస్తామండి శత్రువుల్ని ప్రేమిస్తామండి మనం ఏమండి శత్రువులు ప్రేమిస్తామా అసలు మనం వాడి ఇంటికే పోవం అసలుకి వాడి మొహమే చూడం సంవత్సరాల తరబడి బతికినంత కాలం కూడా వాడిని వాడి జోలికి పోవండి అసలు ఏమండి వాడితో మాట్లాడడం ఆ కాకి ఇక్కడికి రావడానికి వీల్లేదు ఈ కాకి అక్కడ పోవడానికి వీల్లేదు బతికినంత కాలం కూడా శత్రువులతోనే వాళ్ళు సస్తున్నారండి నాడు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమండి. కానీ యేసుక్రీస్తు వారు ఆ మాట మాట్లాడతలేదండి. ఏమంటున్నాడు తెలుసండి యేసుక్రీస్తు వారు శత్రువును ప్రేమించండి అన్నాడు. ఆకలి కొంటే భోజనం పెట్టండి దప్పి కొంటే దాహం ఇవ్వండి. అట్ట చేయటం వల్ల వాడు నిప్పులు నెత్తి మీద కుప్పగా పోస్తావని దేవుడే మాట్లాడుతున్నాడు అండి. దావీదు కూడా ఏం చేస్తాడు శత్రువును ప్రేమించాడండి. చిక్కాడు సౌలు సౌలు చిక్కాడు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యెహోవా చేత అభిషేకించినటువంటి వాడు సౌలు రాజుగా దేవుడే సింహాసనం మీద పెట్టింది కాబట్టి నేను సౌలు నేను చంపను. చంపలేదండి శత్రువును కూడా ఏం చేశాడయ్యా అంటే దావీదు ప్రేమించాడు. శత్రువును కూడా దావీదు ప్రేమించాడండి. అక్కడ ఉన్నటువంటి అబ్నేరుతో మాట్లాడుతున్నాడండి సైనికుడితో మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే న్యాయాధి మొదటి సమయంలో 26:16 నీ ప్రవక్తన అనుకూలముగా లేదు నీవు శిక్షకు పాత్రుడివే యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు యెహోవా జీవముతోడు నీవు మరణమునకు పాత్రుడవు రాజు యొక్క ఈట ఎక్కడ నున్నదో చూడము అతని తలగడ యుద్ధనున్న నీళ్లబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుమని పలికెను. అబ్నేరుతో మాట్లాడుతున్నాడండి దావీదు. నీ ప్రవక్తన ఎలాంటిది అంటున్నాడండి అనుకూలంగా లేదు నీవు శిక్షకు పాత్రుడవు. చూసారండి నీవు శిక్షకు పాత్రుడు యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు యెహోవా జీవముతోడు నీవు మరణమునకు పాత్రుడవు. మరణానికి పాత్రుడండి మన ప్రవక్తన సరిగ్గా లేకపోతే మనం కూడా ఎలాంటి పాత్రులు అండి మరణానికి పాత్రులు నరకానికి పాత్రులు. అర్థమవుతుందా రాజును కాపాడాల్సినటువంటి వాడే ఏం చేస్తున్నాడండి వీడు ప్రవక్తను సరిగ్గా లేకపోవడం నిద్రపోతా ఉన్నటువంటి సమయంలో ఏం చేశాడు అబ్నేరుతో ఏమన్నాడండి నీ ప్రవక్తను సరి అయినది కాదు నీవు మరణమునకు పాత్రుడు. మరణమునకు పాత్రుడు అని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. మన ప్రవక్తను కూడా ఈ లోకంలో సరిగ్గా లేకపోతే మరణం కూడా మనం కూడా ఎలాంటి వాళ్ళమండి ఎలాంటి వాళ్ళమండి మరణానికి పాత్రులు అండి. మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అడిగేస్తే ఎలా ఉండాలండి మన ప్రవక్తన మనం చూస్తే ఎలా ఉండాలండి మన చూపు ఎలా ఉండాలి మన ప్రవక్తన ఎలా ఉండాలి మన చూపు మన జీవిత విధానం మన ప్రవక్తన అంతా కూడా ఎలా ఉండాలయ్యా అంటే దేవునికి మహిమకరంగా ఉండాలి దేవుడు ఆనందించేటువంటి ప్రవక్తన కలిగి ఉండాలని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. యోబు గ్రంథం 13:15 చూసినట్లయితే యోబు గ్రంథం 13:15 అండి యోబు గారు మాట్లాడుతున్నాడు అండి. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దామండి. యోబు గ్రంథం 13:15 ఇదిగో ఆయన చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచో ఉన్నాను ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువు పరతును. అబ్బా ఏమండి ఇలాంటి మాట మనం అనగలవా ఇలాంటి మాట అనగలవా ఏమంట మళ్ళా చదువుతాను జాగ్రత్తగా చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచూ ఉన్నాను ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువు పరతును. అబ్బా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఏమండి యోగు గారు ఎలాంటి వాడండి గొప్ప యూజు దేశంలోనే గొప్పదనుకుంటున్నాడు
సాతాను శోధించడం వల్ల ఏమండి బిడ్డలు చనిపోయారు, ఏమంటే బంధుమిత్రాదులందరూ దూరం అయిపోయారు, తనకున్న సర్వ సంపదలన్నీ కూడా కోల్పోయాడు, అరికాలు నుండి నడినెత్తి వరకు బాధపడుతున్నాడండి. కుక్కలు వచ్చి అతని కురుకులు నాగుతా ఉండే బోడిదలోకి వచ్చున్నాడు. అతని చర్మము ఎండకి ఏమైపోతుందంటే నల్లగా అయిపోయి రాలిపోతా ఉందండి. అస్థి పంచరం వల్ల అయిపోయాడండి యోగా. బూడిదలోకి వచ్చున్నాడు, గిన్నె కోళ్లకు నక్కలకు జతగాడయ్యాడటండి. నక్కలు ఎక్కడ ఉంటాయి? శ్మశానాల్లో ఉంటాయి. ఏం చేస్తాయి? ఏమన్నా సేవాలు ఏమన్నా ఉంటే తింటా ఉంటాయి నక్కలు. యోగు పరిస్థితి కూడా అలాగే ఉందండి, నక్కలకు జతకాడైపోయాడు, గిన్నె కోళ్లకు జతకాడయ్యాడటండి. యోగు రంగం చదివి ఆయన నన్ను చంపినను, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. నన్ను చంపినా కూడా ఏమండి, ఏ తప్పు చేస్తే ఆ వ్యక్తికి ఆ శిక్ష వచ్చింది? యోబుకు ఏ తప్పు చేస్తే ఆ శిక్ష వచ్చింది? తప్పు చేశాడా యోబు? ఏం చేయలేదు. ఆయన నోట ఒక్క మాట ద్వారా కూడా దేవుడు దూషించలేదండి. ఏ తప్పు చేయ సాతాను శోధించడం వల్ల సర్వము కోల్పోయాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాలు అతని గురించి నేను చెప్పే మాట రాయబడలేదు, కానీ ఎన్నో సంవత్సరాలండి, ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలండి చరిత్ర గ్రంథంలో రాయబడిందండి. యోగు గురించి చరిత్ర గ్రంథాలు కొన్ని సంవత్సరాల నుండి శోధింపబడ్డాడని గ్రంథంలో, చరిత్ర గ్రంథాల్లో రాయబడి అండి. ఆయన నన్ను చంపినను, ఏమంటున్నాడండి, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అబ్బా చూడండి, అసలు దేవుడి పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు యోగు. ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. బిడ్డలు చచ్చిపోయారండి, 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, సర్వ సంపదలు అన్ని కోల్పోయాడు, బంధువులు రక్త సంబంధులు స్నేహితులందరూ దూరం అయిపోయారు, అరికాలు నుండి నన్నెత్తి వరకు కురుపులతో బాధపడుతున్నాడు. ఏమండి అలాంటి సిచ్యువేషన్లో భార్య వచ్చింది, ఇంకా నువ్వు నీ యథార్థత వదలకుందువా? దేవుడే కదయ్యా మన బిడ్డలను చంపింది, దేవుడే కదయ్యా మన సంపద తీసుకుంది, దేవుడే కదయ్యా మన బంధుమిత్రాదులందరూ దూరపరిచింది, దేవుడే కదా నీకు రోగాన్ని పెట్టింది, ఇంకా దేవుడా దేవుడా అంటున్నావు ఏంటయ్యా? బుద్ధి ఉందా నీకు? నువ్వేం చేయాలి ఇప్పుడు ఈ సమయంలో నువ్వేం చేయాలి? ఇంకా నువ్వు ఈ యథార్థత వదులుకుందువా? నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోవాలంటుందండి. దేవుణ్ణి గుర్తెరుగుతారండి ఆ సమయంలో, దేవుడి మీద ఏమండి దేవుణ్ణి ఎందుకు కనిపెడతారా ఎవరన్నా? ఈ సిచ్యువేషన్ వస్తే ఏమండి, ఈ సిచ్యువేషన్ వస్తే ఏమండి మనం దేవుణ్ణి ఎందుకు మనం కనిపెడతామా? అసంభవం, అసంభవం. ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏమంటారండి, దేవుడా దేవుడా అంటున్నాను. బుద్ధి ఉందా నీకు? భార్య ఏ విధంగా ఆనందం, భార్య యోగు భార్య ఏ విధంగా ఆనందం? ఈ లోకం కూడా ఏం చేస్తుందండి మనల్ని? బుద్ధి ఉందా నీకు? దేవుడు దేవుడని గుర్తెరిగా నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నా, నీ దేవుడు నిన్ను కాపాడలేదా? నీ బిడ్డను కాపాడలేదా? నీ దేవుడు నీ ఆస్తి కాపాడలేదా? నీ దేవుడు నీ బంధుమిత్రాదులు అందరూ దూరం అయిపోయి ఏకాకిగా ఉండవు ఈ స్థితి నీకే దేవుడే పెట్టింది అనరాండి, అంటారా లేదండి? నీ దేవుడు నిన్ను కాపాడలేదా? చూడు నీ బ్రతికేలా ఉంది, అరికాల నుండి నన్నెత్తి వరకు కురుపులతో బాధపడుతున్నావు, కుక్కలు వచ్చి నాగుతున్నాయి, గిన్నె కాళ్ళకు నక్కలకు జతగాడైపోయా, బూడిదలకు వచ్చున్నావు. దేవుడేగా నీకు చేసింది అన్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉండింది దేవుని పట్ల? ఏమండి మన విశ్వాసం ఎలా ఉండిందండి దేవుని పట్ల? చెడిపోయిద్దండి. చెడగొట్టేవాళ్ళు ఎక్కువ, బాగు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు, కానీ చెడగొట్టేవాళ్ళు మటుకి ఏం చేస్తారండి? చాలామంది ఉంటారండి నాడు లోకంలో. ఏమండి యోగు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. నన్ను చంపేసినా కూడా
దేవుడు నన్ను చంపేసినా నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువు పరతును నా ప్రవక్తన బాగుంది చూసారండి నా ప్రవక్తన బాగుంది నా దేవుడికి తెలియదా నా ప్రవక్తన ఎలా ఉందో ఎవండి నా ప్రవక్తన ఎలా ఉందో నా దేవుడికి తెలియదా నన్ను చంపేసినా కూడా నా ప్రవక్తనను బట్టి నా ప్రవక్తన న్యాయమని రుజువు చేసుకుంటారు అంటున్నాడండి ఆయన ప్రవక్త చూడండి ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడు ఏమండి ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడో చూడండి దేవుడి దగ్గర నా ప్రవక్తన సరి అయినదని నేను రుజువు చేసుకుంటాను అలాంటి ఛాలెంజ్లు మనం చేయగలమండి ఎందుకు చేయలేవు నువ్వు దేనికి చేయలేవు యోగు లాంటి ఛాలెంజ్ ఏమి ఎందుకు చేయలేము మనం ఆత్మ సంబంధంగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం మన ప్రవక్తలు సరిగా లేకపోవటం వల్లేనండి మన ప్రవక్తలు సరిగా లేకపోవటం వల్లే మనం అందరం కూడా ఏం చెప్పబోతున్నామండి ఛాలెంజ్ చేయలేకపోతున్నాం యోగు ఛాలెంజ్ చేస్తున్నాడండి నా ప్రవక్తన ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువు పరుతును ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయం అని నేను రుజువు చేస్తానంటానండి చూసారండి ఆయన సన్నిధిలో నా ప్రవక్తన న్యాయంగా ఉన్నదని నేను రుజువు పరుచుకుంటాను నువ్వు దేవుని మందిరమునకు పోకున్నప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోమంటాను యోగు గారు మాట్లాడుతున్నాను లాస్ట్లో అంటాడండి 42:12 చూస్తే రెట్టింపు ఆశీర్వాదాలు యోగుకి ఇచ్చాడండి ఏం చేశాడండి యోగు గారికి మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించండి చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే అధికంగా రెట్టింపు ఆశీర్వాదాలు వచ్చినాయండి యోగు గారికి ఏమండి మన ప్రవక్తన దేవుని ఎదుట సరిగా ఉండాలి ఏమండి దేవుని సన్నిధిలో జీవించేటువంటి మనము ఇక్కడ యోగు గారు మాట్లాడతారు ఏమంటారు ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువు పరుతును ఆయన సన్నిధిలో ఉంటున్నా నేను ఏమండి నా ప్రవక్తన న్యాయం అని నేను రుజువు చేస్తానని ఇక్కడ ఛాలెంజ్ చేస్తుంది చూసారండి మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి తిమోతి 4వ అధ్యాయము మొదటి తిమోతి 4వ అధ్యాయం 11-12 నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనయ్యకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు ఎవరు మాట్లాడుతున్నారండి మాట అపోస్తలుడు పౌలు గారు తిమోతితో చెబుతూ ఉన్నాడు నీ యవనమును బట్టి నిన్ను ఎవడును నిన్ను తృణీకరింపనయ్యకము ఏమండి నీ యవనమును బట్టి నిన్ను ఎవడును తృణీకరింపనీయకము అన్నాడు నీ యవనాన్ని బట్టి నిన్ను ఎవడను నిన్ను తృణీకరించకూడదు తృణీకరిస్తున్నారంటే నీ ప్రవక్తన సరిగా లేకపోతేనే తృణీకరించేది తీసి పారేసేది ఎప్పుడయ్యా అంటే నిన్ను నీ ప్రవక్తన సరిగా లేని పక్షంలో నిన్ను తీసి పారేస్తాను గోంగూరులో పురుగును తీసి ఎటువంటిగా పారేస్తాను బియ్యంలో మట్టిని ఏ విధంగా తీసి పారేస్తాము ఆ విధంగా నిన్ను కూడా ఈ లోకం ఏం చేసిందండి తృణీకరించిందండి నీ యవనమును బట్టి నిన్ను ఎవడు నిన్ను తృణీకరింపనీయకము నీ ప్రవక్తన బాగుంటే నిన్ను ఎవడన్నా తృణీకరిస్తాడా నీ గురించి ఒక మాట అన్నా మాట్లాడతాడా ఎవడండి ఎవడన్నా మాట్లాడతాడండి మన గురించి ఎవడ మాట్లాడతాడు మాట్లాడే దమ్ము లేదు దమ్ము ఉండదు వాడికి ఎందుకు ఉండదు దమ్ము మన ప్రవక్తన బాగుంది మన ప్రవక్తన బాగుంది కాబట్టి ఎదుటివాడికి అవకాశం ఇవ్వకూడదు అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మనందరితో కూడా నీ యవనమును బట్టి నిన్ను ఎవడను తృణీకరింపనయ్యకము మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అబ్బా దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో కూడా మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి ఏమంటే మన మాటలు ఎలా ఉంటుంది ఈ లోకంలో మన మాట తీరు ఎలా ఉంటుంది నీ సంభాషణ ఉప్పు వేసినట్టు కృపాసహితముగా ఉండాలి అంటాను మన సంభాషణ ఎలా ఉండాలండి రెండు మాటలు మాట్లాడితే బాగుంటారా దేవుడు మాట చాలా చక్కగా మాట్లాడుతుంది అమ్మ
చాలా బాగా మాట్లాడుతుంది, యమ మాట్లాడుతుంటే మాకు వినాలనిపిస్తుంది అని అనాలండి. నీ మాట్లాడే మాటల వల్ల, నువ్వు మాట్లాడే మాటల వల్ల అనేక మంది ఇనసొప్పుగా ఉండాలి మన మాటలు. అర్థమవుతుందా? నోరు తెరిస్తే కంపులా ఉండకూడదండి. నోరు తెరిస్తే కంపు, అబ్బా నోరు తెరిస్తే అట్ట ఉండకూడదండి. మన సంభాషణ ఉప్పు వేసినట్టు కృపా సహితంగా ఉండాలని దైవగ్రంథం సెలవిస్తుంది. బైబిల్లో ఒక చక్కగా మాట ఉందండి, సామెత గ్రంథం 11:22 వివేకము లేని సుందర స్త్రీ కంది ముక్కున బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ, సుందరంగానే ఉన్నది, అందంగానే ఉన్నది, సౌందర్యంగానే ఉన్నది, దానికి ఏమి లేదు, ఏమి లేదు, దానికి వివేకము లేదు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మి వంటిది. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టారు. పందికేం తెలుసు బంగారు కమ్మి విలువ? ఏమండి పందికి తెలుసుందా బంగారు కమ్మి విలువ? అరే నేను నా ముక్కుకి బంగారం కమ్మి పెట్టానే, మరలా నేను బురదలోకి బాగకూడదు, మరలా నేను దాని నోరుకు బాగకూడదని అనుకునిద్దండి. ఇది దానికి ఏమి లేదు, వేగము లేదు, దానికి ఏం తెలియదు. అదేంటిది పందండి, దానికేం తెలుసు అండి? శుభ్రంగా కడిగాడు యజమానుడు పందిని, చాలా డబ్బు పెట్టి కొనుక్కున్నాడు పాప, బాగా శుభ్రంగా కడిగాడు, తీసుకొని ఇంట్లో వాడి మంచం మీద పండేసుకున్నాడు. ఏం చేసింది వాడు లేని సమయంలో పంది ఏం చేసింది, మంచం మీద హాయిగా ఆ ఏసీలో పడుకునిద్దండి, అది పడుకునిద్దా, పడుకోదండి. ఏం చేయడానికి ఆయన వేడికి వెళ్ళిపోయిందండి, వరదలకే పోయిద్దండి, అక్కడికే పోయిద్దండి, అదే తినిద్దండి. దాన్ని తీరు మటుకు మార్చుకోలేదండి. అలాంటిదే ఇక్కడ ఒకటి ఉంది, ఎవరది? వివేకము లేని సుందర స్త్రీ. అబ్బా అందంగా ఉంది, చూడటానికి చూడముచ్చటగా ఉంది, అందుకంతే ఆమెకి ఏమి లేదయ్యా అంటే, ఏమి లేదంట ఆమెకి వివేకము లేదు. చూసారండి, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మి వంటిది. బంగారు కమ్మి వంటిది, వివేకం కావాలి, ప్రవక్తను బాగాలి. అర్థమవుతుందని చెప్పేటువంటి మాటలో మన ప్రవక్తను ఎలా ఉండాలి అంటే, మనం అందగా మనం అందంగా ఉండినప్పుడు మనం ఎలా ఉండాలయ్యా అంటే, ఎలా ఉండాలి, వివేకం కలిగి ఉండాలండి. పంది ముక్కును ఎలా ఉండాలి మనం, కమ్మి వలే ఉండాలి, బంగారు కమ్మిగా మనం ఈ భూమి మీద ఉండాలండి. అర్థమవుతుంది, వివేకం కలిగినటువంటి వారు ఎలా ఉండాలండి, ఏమండి అగ్నిలో కాల్చబడినటువంటి మేలిమి బంగారం వలే ఉంటారని దైవగ్రంథం సెలవిస్తుంది. సాంద్ర గ్రంథం 37:23 ఒకని నడత యెహోవా చేతన స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూసి ఆయన ఆనందించును. చూసారండి, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాడి నడత బాగుండాలంటే, వాడి ప్రవక్తను బాగుండాలంటే, వాడు నడత ఎవరు స్థిరపరుస్తారు, ఎవరు మారుస్తారు వాడి యొక్క ప్రవక్తని, ఈ చెడ్డ ప్రవక్తని ఎవరు మారుస్తారండి, దేవుడు. అక్కడ నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూసి ఆయన ఆనందించును. ఆనందపడాలండి, దేవుడు ఆనందపడాలి. బిడ్డలకు అన్నాం, బిడ్డల వల్ల తల్లిదండ్రులు ఆనందపడాలి. ఆనందపడలేదంటే బిడ్డలు సరిగా లేరు, వాళ్ళ ప్రవక్తలు సరైనటువంటిది కాదు, వాళ్ళ బ్రతుకులు బాగాల, వాళ్ళ జీవిత విధానం బాగాలేదు, వారి నడవడిక బాగాల, వాడి ప్రవక్తలు బాగాలేదు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఏం చేస్తారంటే చాలా బాధపడతారండి, చాలా కుమిలిపోతారండి, దుఃఖపడతా ఉంటాడు, చాలా వేదన చెందుతూ ఉంటారు. అయ్యో అసలు వీడు కనకుండా ఉంటే ఉన్నట్టు ఏదేనే, అనవసరంగా కన్నాను, కన్నిన తర్వాత వీడు సరిగ్గా ఉంటాడా, సరిగ్గా లేదు, ప్రవక్తలు సరిగ్గా లేదు, తల్లిదండ్రులు ఏం చేస్తారండి, ఏం చేస్తారండి, బాధపడతారండి. బాగుంటే వాడి ప్రవర్తన బాగుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, సంతోషపడతారండి. ఇక్కడ దేవుడు కూడా మాట్లాడుతున్నాడు మనందరి గురించి. ఏమని అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూసి ఆయన ఆనందించును. అబ్బా ఆ దేవుడు ఆనందించాలంటే మన ప్రవక్తన బాగుండాలండి, మన ప్రవక్తన బాగుంటే దేవుడు ఆనందపడతాడు, దేవుడు ఆనందపడి నీకు దీవెనలు ఇస్తాడు. మన ప్రవక్తన చెడదనుకో, దేవుడు ఏమి చెప్తాడు నీకు దీవెన, నా దేవుడు ఇయ్యట్లేదు, నా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నా దేవుడు నా భర్తను మార్చట్లేదు, నా దేవుడు నా భార్యను మార్చట్లేదు, నా బిడ్డలు మార్చట్లేదు, ఏమండి అని అంటానికి కారణం ఎవరో నువ్వే, ఏమండి ఏమండి
ఏం చేయాలి? మన ప్రవక్తన సరిగా ఉండాలండి. మన ప్రవక్తన బాగుంటే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆనందపడతాడని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఏసుకల గ్రంథం 18:23 చూసినట్లయితే అక్కడ కూడా చక్కగా ఒక మాట ఉంటుంది అండి. ఏసుకల గ్రంథం 18:23 దుష్టుడు మరణము నుండుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చూసారండి, దుష్టుడు మరణము నొందుడు చేత నాకు సంతోషము కలుగున. దుష్టుడు ఉన్నాడండి, పనికిమాలినోడు ఉన్నాడు, వాడు ప్రవక్తను సరైనటువంటి లేనోడు ఉన్నాడు. వాడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు, మరణించాడు అండి. మరణిస్తే దేవుడు సంతోషపడతాడా? దుష్టుడు మరణము నొందుడు చేత నాకు సంతోషము కలుగున వాడు తమ ప్రవక్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుడు సంతోషపడాలంటే మన ప్రవక్తన దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడు సంతోషపడాలి. ఏమండి, దుష్టుడు మరణము నొందుడు చేత ఆయన సంతోషపడ్డాం. ఏమంటే ఆయన సంతోషపడ్డండి. దుష్టుడు చచ్చిపోతున్నాడు, చచ్చిపోతే ప్రయోజనం ఏముంది? ఏమండి, దుష్టుడు చచ్చిపోతే ప్రయోజనం ఏముందండి? ప్రయోజనం ఏం లేదు కదా. దేవుడు సృష్టించాడు వాడిని, వాడు దుష్టుడుగా తయారయ్యాడు, వాడు చచ్చాడు, ప్రయోజనం ఏముంది దేవుడికి? ప్రయోజనం లేదు. దుష్టుడు మరణము నొందుడు చేత నాకు సంతోషం కలుగునా వాడు తన ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుంటే ఏ నాకు సంతోషం. ఎప్పుడు సంతోషపడతాడు దేవుడు మన గురించి? మన ప్రవక్తన బాగుండాలి. నువ్వు దేవుని మందిరం మనకు వచ్చినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోబడ్డానండి. మన ప్రవక్తన జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం దేవుని సన్నిధికి వస్తున్నాం. సినిమాకు పాటలు లేదు, ఈ లోకానుసారమైనటువంటి ఫంక్షన్లకు పాటలు లేదు, ఈ లోక సంబంధమైనటువంటి ఏమండి మనుషుల దగ్గరకు వెళ్ళి ఆ పార్టీల్లో మనం పాల్గొనడం లేదు. వాళ్ళ ప్రవక్తలు వేరు. ఏమండి, సినిమాకి వెళ్ళేవాడు ప్రవక్తను వేరు, ఫంక్షన్లకు పబ్బాలకు వెళ్ళేటువంటి వాడి యొక్క ప్రవక్తన వేరు, లోకానుసారంగా తిరిగేవాడి యొక్క ప్రవక్తన వేరు. మన ప్రవక్తలు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నీవు దేవుణ్ణి మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా. కడవడ పాలలో ఒక విషయం పట్టుబడింది అనుకోండి, పాలు స్మాష్, దేనికి ప్రయోజనం లేదు, దేనికి పనికిరావు. మన జీవితంలో మనం అందరం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాం, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి మన అందరి జీవితాల్లో కూడా ఎవరు ఉండాలయ్యా అంటే దేవుడే ఉండాలి. ఏమండి, మనలో ఒక మచ్చ కూడా ఉండకూడదు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? ఒక మచ్చ ఉందనుకో, నీలో ఒక మచ్చ ఉందనుకో, ఏమండి 100 తప్పులు చేసిన బైబిల్ ఒక చక్కగా ఒక మాట ఉంది, యాకోబు రాష్ట్ర పత్రిక 2:10 ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటిలో అపరాధి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞలో తప్పిపోయావు అనుకోండి, ఆజ్ఞలన్నింటిలో కూడా అపరాధులు అయిపోతాం దైవ గ్రంథం సెలవిస్తుంది. మన ప్రవక్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఒక మచ్చ కూడా, ఒక కాయకం ఉందండి, ఒక కాయకం ఉంది, కాయకం మీద ఒక మచ్చ ఉంది అనుకోండి, ఏం చేసిందండి ఆ మచ్చ? ఏం చేసిందండి, ఏం చేసిందండి? కనపడతా ఉండిద్దండి. అది మనలో కూడా దేవుణ్ణి గుర్తెరిగినటువంటి మనలో కూడా, మనమందరిలో కూడా ఎలా ఉండాలంటే ఒక్క మచ్చ కూడా ఉండకూడదు. పరిశుద్ధమైనటువంటి జీవితానికి ఒక మచ్చ కూడా ఉండకూడదు అండి. ఆ మచ్చ ఏం చేసింది అయ్యా అంటే అందరికీ కనపడతా ఉండిద్దండి ఆ మచ్చ. ఏమండి, చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తానండి. బైబిల్లో 2 కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయుల 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. నీకు జ్వరం వచ్చింది, హాస్పిటల్ వెళ్ళావు, జ్వరం చూడటానికి దేన్ని చేస్తాడండి డాక్టర్? థర్మామీటర్ పెడతాడు నోట్లో, లేకపోతే సంఖలో పెడతాడు నీకు జ్వరం ఉందో లేదో టెస్ట్ చేయడానికి డాక్టర్ గారు. థర్మామీటర్ పెట్టిన తర్వాత ఒక నిమిషం అది చూసిన తర్వాత, అమ్మా నీకు 100 జ్వరం ఉందమ్మా, నోట్లో 200 ఉందమ్మా నీకు అంటాడా లేదండి? అంటాడా లేదా? థర్మామీటర్ పెడితేనేనా జ్వరం తెలిసేది? థర్మామీటర్ పెట్టుకున్నాను జ్వరం తెలిసేది ఎంత ఉందో, థర్మామీటర్ పెడితేనే జ్వరం ఎంత ఉందో తెలిసింది. అదేవిధంగా మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనడి, మిమ్మును మీరే పరీక్షించుకొనడి. అబ్బా, మన విశ్వాసం కలిగినటువంటి వారమేనా? మన ప్రవక్తన బాగుందా? మనకు మనం ఏం చేయాలి? శోధించుకోవాలి, చూసుకోవాలి.
ఇంకేమన్నాడు మిమ్ముని మీరే పరీక్షించుకోండి, పరీక్ష చేసుకోండి. నేను ప్రవక్త, నా ప్రవక్త బాగుందా దేవుని ఎదుట? పరీక్ష చేసుకో, పరీక్ష చేయి. ఏమండి మనకు మనమే పరీక్ష చేద్దామండి, మనకు మనమే ధర్మం పెట్ట తెచ్చుకుందాం, మనం ఒక మనమే పరీక్ష చేసుకుందాం, మనకు ఎంత జ్వరం ఉందో చూద్దామండి. ఏమండి మనకు ఎంత జ్వరం ఉందో చూసుకుందామండి మనం అందరం కూడా. ఏమండి మన ప్రవక్తను కూడా జాగ్రత్తగా ఉండాలండి, పరీక్ష చేసుకోండి. మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. దేవుడు నా ద్వారా ఆనందపడుతున్నాడా దుఃఖపడుతున్నాడా? నేను దేవుని సన్నిధికి వస్తున్నానండి, ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తున్నాను, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాను, క్రీస్తు యేసులోను బాప్తిసం పొందాను. దేవుడు ఆనందపడుతున్నాడా లేదా అని మనం ఏం చేయాలి? ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి, ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. దేవుడు నా ద్వారా ఈరోజు సంతోషపడ్డాడా లేదా పరీక్ష? ప్రతిరోజు మనం టెస్ట్ చేసుకుంటా ఉండాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్ముని మీరే శోధించుకొనుడి, మిమ్ముని మీరే పరీక్ష చేసుకోండి. దేవుని మందిరమునకు పోవునప్పుడు మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు దేవుని గురించే కాదు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనమందరం కూడా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించగలం. దేవుని వాక్యాన్ని వింటున్నారు, విశ్వసించారు, మార్మలు పొందారు, యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుని కుమారుడని ఒప్పుకున్నారు, క్రీస్తు యేసులను బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సంతోషించేటట్టుగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపరిచేటట్టు ఉండాలి. మన ప్రవక్తలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మిమ్మల్ని హెచ్చరించొచ్చు, నన్ను నేను హెచ్చరించుకొనొచ్చు. ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వర్తమానాన్ని మీ యొక్క వినికిళ్ళు వర్ధిల్లజేయునుగాక. ఆమేన్. ఎవరైనా పాట పాడగలరా?